ना कुटुंब सभ्युलारा, तेलंगाना एक युवा राज्य है। मुझे इस बात का बहुत दुख है कि तेलंगाना जैसे युवा राज्य को सबसे बड़ी और सबसे ज्यादा युवाओं की विरोधी, युवाओं की दुश्मन ऐसी सरकार मिली है। सालों से हमारे जो हजारों युवा टीएस पीएससी परीक्षा की तैयारी कर रहे हैं, उन सबके साथ बीआरएस की सरकार ने धोखा किया है। इसके अलावा इन लोगों ने एजुकेशन सेक्टर के भी पूरी तरह से उपेक्षा की है। और साथियों, कांग्रेस का नौजवानों के प्रति रवैया किसे पता नहीं है। कांग्रेस शासन के नकारेपन के कारण ही तेलंगाना आंदोलन के हजारों नौजवानों ने अपनी जान गंवाई थी। इन पार्टियों को देश की अगली पीढ़ी, नहीं, ये ऐसे लोग हैं जिनको अपने परिवार की आने वाली पीढ़ियों की चिंता है। मित्रलारा, तेलंगाना ఒక యువ రాష్ట్రం ఇది. తెలంగాణ లాంటి యువ రాష్ట్రంలో యువత వ్యతిరేక ప్రభుత్వం వచ్చినందుకు నేను చాలా బాధపడతా ఉన్నాను. ఇవాళ ఏళ్ల తరబడి టిఎస్పిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, 1000 కళ్ళతో ఎదురుస్తున్న యువత, వేలాది మంది ఈ యువతను ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము దగా చేసింది, మోసం చేసింది. అంతేకాదు, విద్యా రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించి యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నది. యువత పట్ల కాంగ్రెస్ వైఖరి మీకు ఎవరికి తెలియదు కాదు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పార్టీలు దేశంలోని రేపటి తరం గురించి కాకుండా తమ బిడ్డల భవిష్యత్తు కోసం, తమ కొడుకుల భవిష్యత్తు కోసం, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం మాత్రమే వారు ఆందోళన చెందుతున్నారు.